సో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉందన్నమాట. ఇప్పుడైతే మనం ఇప్పేస్తాం మొత్తం జరిగిన అన్ని చూసుకుంటే ఎట్లున్నది బండి ఇప్పుడు. గైస్ నిన్న నిన్న పట్టాం అన్నమాట మేము, ఇక నా తల దెబ్బలు తాకినాయి. సో ఆ బండితో మనం బండి కంప్లీట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ మన ట్రై అయితే మనం చేసాం. మనతో అయినంత మనము మన స్కిల్స్తోని యూ కెన్ ట్రై. నేను అనుకుంటున్నా నా రేస్కి ముందు ఏం కావద్దు ఏం కావద్దని, కానీ అయిపోయింది ఒకటి. కానీ చూడాలి ఎట్లా సర్వే చేయబోతాం ఈ రేస్లో మనం. రేస్కి ఒక 2 డేస్ టైం ఉంది, 2 డేస్ ముందు ఒక క్రాష్, కాలికి దెబ్బ తాకింది, షూ వేసుకొని రాదు. అంటే అన్నాడు గానీ ఆ ఊహ ఎంత బాగుందో. చెప్పులు వేసుకుంటే మండుతున్నాయి, ఇక షూ వేసే షూ అయితే వేసుకోలేము, కానీ తిరిగి షూ వేసుకొని అది వేసుకొని అమ్మాయి నేను కష్టపడరా బాబు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ బెనరేటర్ ఫర్ డిస్ట్రిక్ట్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉందన్నమాట. సో ఈ వీడియో మనం ఎందుకు ఫిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం అంటే, ఇంకెలా అయితే మన జీనైంది ట్యాంక్ ఇంకా అన్ని ఇప్పేస్తాం అండ్ దాని పార్ట్స్ చూడొచ్చు మీరు ఇక్కడ ఉన్నాయి కింద అన్ని. సో అన్ని ఎక్కడికక్కడ మొత్తం ఇప్పేస్తామంట అన్ని నరసన కలిసి. సో ఇదంతా ఎందుకు ఇప్పినాం అంటే, మనకి యాక్చువల్లీ ఈ 13th April 13th మనకు ఒక రేస్ ఉందన్నమాట ఇక్కడ పూణేలో. సో ఆ రేస్లో మనం పార్టిసిపేట్ చేయబోతున్నాం, దాని గురించి చిన్న చేంజెస్ కోసం అయితే మనం మొత్తం ట్యాంక్ అన్ని ఇప్పినాం అన్నమాట. సో ఏం చేస్తామంటే మనం ఇలా పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ చేయబోతున్నాం, అది వచ్చేసి మనకి బిఎన్సి ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఇప్పుడు సన్నిధానం తీసుకుని వస్తున్నాం, ఆల్రెడీ సన్ని కోసం వెయిట్ చేసే ఒక హాఫ్ అవర్ అయిపోయింది, అప్పుడు కూడా అన్ని కూడా ఇప్పేస్తాం అనమాట. ఇప్పుడైతే మనం ఇప్పేస్తాం మొత్తం జరిగిన అన్ని చూసుకుంటే ఎట్లున్నది బండి ఇప్పుడు. సో ఎట్లా అంటే, చిన్న ఉన్నప్పటి నుంచి ఒక బొమ్మ కార్లు లేకపోతే ఇట్లా చిన్న రిమోట్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా మొత్తం ఇప్పి ఇవ్వడం ఇష్టం అనమాట, లోపల ఏముంటుంది ఏముంటుంది అని చెప్పి. సో చిన్న కార్లు చిన్న ఉన్నప్పుడు బొమ్మ కార్ ఉంటాయి ఆ టాయ్స్, సో వాటిని కూడా మొత్తం ఏడికాడికి ఇప్పి చూసినాం లోపల ఎట్లుంటుంది ఏంటని చెప్పి. సో అట్లని అలా సెట్ అని కూడా ఇప్పేసినాం మనం. సో ఇప్పుడు సన్ని రాగానే మనం ఎయిర్ ఫిల్టర్ తీసేద్దాం. నాకైతే అసలు బండి ఇట్లా చూసుకుంటే విచిత్రం అనిపిస్తుంది అసలు, అంటే ఎప్పుడు ఇట్లా చూడలేమంట, ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడడం నేను సెట్ అయింది. సో చూడండి ఎట్లుందో బండి అయితే, అండ్ ఇది మనం చూసుకుంటే త్రోడల్ బాడీ అనమాట. సో అయితే ఎయిర్ ఫిల్టర్ బాక్స్, దీని ఎయిర్ ఫిల్టర్ మొత్తం చోక్ అయిపోయింది. సో యాక్చువల్లీ మనకి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసింది అనమాట, ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది. సార్ వండుకొని ఇప్పుడు లేచి వచ్చేయండి సార్. మొహం చూడండి, చేపల మార్కెట్ లో బీపు దమ్ము కూడా కాలికి దెబ్బ తాకేసుకుంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ కాలు ఎట్లయిందో, అదే పట్టి కట్టకు పెద్దగా అవుతుంది అది. సో గైస్ నిన్న నిన్న పట్టాం అన్నమాట మేము, ఇక నా తల్లిలో దెబ్బలు తాకినాయి. అయ్యా నా అన్న ఊపినయ్యో, ఇదొక గీత అలా చూడు ఇప్పేస్తా మొత్తం వస్తున్నా దాని దగ్గరికి. సో ఇది అప్పటికెళ్ళి నన్ను పిలుస్తుందంట, అందుకనే అప్పటికెళ్ళి నన్ను దండం చేసేస్తారు. ఇది ఎదో ఎటకారాలు వద్దు. రే 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 రే, ఏంట్రా ఇది, కాలికి దెబ్బ తాకింది నడవడానికి ఒకసారి కొడుకు కూడా నడుస్తుంది. అదే నేనే పడేసిన సన్నిధి కింద పని. బ్రో మనకెందుకు బ్రో గొడవలు. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket, I'm going on a trip. So throttle body is clean up in the water. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఫిట్ చేద్దాం, ఇప్పుడేమైతే ఇప్పేస్తాం కానీ ఫిట్ చేయాలని అర్థమైతే లేదు, చేద్దాం ఇప్పుడు. అది క్లీన్ అయ్యానికి ఇటలీ నుంచి పిలిపిస్తాం. అబ్బో నేను ఇటలీకి వెళ్ళి వచ్చిన. సో ఈ ఎయిర్ ఫిల్టర్ వేస్తే మనకి యూజ్ ఏంటంటే, మనకి పవర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అంత ఇంత అని అయితే చెప్పలేము కానీ కొంచెం అయితే అవుతుంది. సో దానివల్ల ఎందుకంటే అది వేసినాక వెనకాల ఎవరం కూసాం కదా, చూద్దాం ఎట్లా ఉంటుందో పవర్.
అన్నాడు కటింగ్ ప్లేట్ లేకుండా చేతనే ఫ్లిప్ వదిలేస్తున్నాడు. ఐఫోన్ ఉంది, ఐఫోన్ ఉంది, ఐఫోన్ ఉంది చూస్తాను. చూసారు అట్లా మనకి చిన్న చిన్న ఫ్యాన్ అన్నారు. వీళ్ళు మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు ప్యూర్ హార్ట్ తో. అన్ని పండిలు అయిపోయింది నేను. అరే బబ్బు ఇవ్వండి, బబ్బుని చెప్తాను లేపాలా, బబ్బు అని చెప్తాను బండి లేపాలంట. కమెంట్ చేయరు అందరు లేపుతాం. సో ఇది ఇదే అనమాట బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ అనేది. సో ఎయిర్ ఫిల్టర్ కి మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టాక్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఎవ్రీ సర్వీస్ లో చేంజ్ చేయాలా, కానీ ఎయిర్ ఫిల్టర్ ఎవ్రీ సర్వీస్ లో చేంజ్ చేసి అవసరం ఉండదు. జస్ట్ క్లీన్ చేసి మళ్ళీ ఎక్కించుకుంటే నడుస్తుంది అన్నమాట. అట్లా ఇది ఒక 1 lakh kilometers వరకు దీన్ని యూజ్ చేసి అని చెప్పి చెప్పారు. సో మనం స్టాక్ ఎయిర్ ఫిల్టర్ దాన్ని కంపేర్ చేసుకుంటే ఎవ్రీ సర్వీస్ లో చేంజ్ చేసి 3500 అవుతుంది, కానీ ఇది 8000 rupees అనమాట. సో ఇది ఒక్కసారి వేపించుకున్నాం అంటే 1 lakh kilometers వరకు వాడవచ్చు దీన్ని. సో మనకి ఎవ్రీ టైమ్ చేంజ్ చేసే అవసరం ఉండదు. సో అట్లా మనకి చాలా ప్రాఫిట్ కూడా దీంతో ప్లస్ పాయింట్ ఉంది, ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. సెట్ అయిపోయింది అయితే మనం ఆ రేస్ లా కొడతామో లేదో చెప్పలేము, ఎందుకంటే అక్కడ 1000 cc బండ్లు ట్యూన్ అయి ఉంటాయి అనమాట. మనదేమో జనరేటర్ స్టాక్ బండి, మనం ఏంటంటే జస్ట్ ఒక ఎయిర్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేస్తాం, దీనివల్ల కొంచెం స్లైట్ ఇంక్రీజ్ ఉంటుంది పవర్లా. కానీ అక్కడ మొత్తం 1000 cc బండ్లు లైక్ బిఎండబ్ల్యూ ఎస్ఆన్ ఆర్ఆర్ జెడ్ ఎక్స్టెన్ఆర్ సిబిఆర్ 1000 ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఆ బండితో మనం బండి కంప్లీట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ మన ట్రై అయితే మనం చేసాం. మనతో అయినంత మనము మన స్కిల్స్తోని యూ కెన్ ట్రై. చెప్పలేము, చూద్దాం ఆ రేస్ పోయినాక మన బండి ఆడ ఎంత టైమింగ్తో కొడతామో, వాళ్ళని కొడతామో లేదో, వాళ్ళని కొట్టడం కొట్టకపోవడం తవ్వుతామాట, కానీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది పార్టిసిపేట్ చేస్తే. సో దానికోసమే అనమాట ఇప్పుడు మనము అన్నీ రెడీ చేసుకొని పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఈ రేస్కి పోయే ముందే చిన్న క్రాష్ అయిందనమాట, చూసుకోవచ్చు. ఇవో ఫుల్ ట్రాక్ వేసుకొని కొట్టాలా, షూ వేసుకోవడం అర్థమైతలేదు. ఎప్పుడు రేస్ నేను అనుకుంటేనే ఉన్నా, రేస్ 13th ఉంది, నేను అనుకుంటేనే ఉన్నా రేస్కి ముందు ఏం కావద్దు ఏం కావద్దని. కానీ అయిపోయింది ఒకటి, కానీ చూడాలి ఎట్లా సర్వే చేయబోతాం ఈ రేస్ లో మనం. ఏదో ఏమైనా మంచి పని చేద్దామని వేటప్పుడు ఏదో ఒకటి ఇట్లా అవుతుంటాయి మనకి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఏదో వీడియోలో చెప్పాను నేను, ఏదైనా చేద్దామన్నప్పుడే ఇట్లా ఏదో ఒకటి అవుతుంటుంది అవుతుంటుంది అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా అయింది, రేస్ ఒక 2 days టైం ఉంది, 2 days ముందు ఒక క్రాష్ కాలికి దొప్ప తాకింది, షూ వేసుకొని రాదు. చెప్పలేము, చిన్న మిస్టేక్ తోని మిల్లీ సెకండ్ లేట్ వచ్చినా ఆ రేస్ ఓడిపోతాం మనం. తన్ని చాలా మంచోడు అనమాట, మంచోడు మంచోడు అని చెప్పి రోజున మంచితనం టెస్ట్ చేసి ఇట్లానే చేస్తారు. నేను మాట్లాడుతున్నా అంటే ఇట్లా పెట్టి ఉంటారు. Check the mic and make sure it sound right, boys. గైస్ ఫైనల్గా అయితే ట్యాంక్ కూడా ఫిట్ అయిపోయింది అనమాట. సో మొత్తం బండి అయితే ఫిట్ చేద్దాం, ఫిట్ చేసి దీని పవర్ అయితే చెక్ చేద్దాం. పవర్ ఇంక్రీజ్ అయిందనుకో వేరే ఉంటుంది ఫీల్, రేస్లో మజా వస్తుంది యాక్చువల్లీ. ఇది అయిపోయాక మనం ప్రాక్టీస్లో పోవాలన్నమాట, మనం ప్రాక్టీస్ చేయాలా. కానీ షూదే అర్థమవుతుంది ఎట్లనో, ఈ కాలికి దెబ్బ తాకింది, షూ వేసుకొని కూడా రాదు. కష్టమే, కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు. అన్నీ ఉంటే ఇట్లా కష్టాలు ఉంటాయి, అన్ని ఏం చేస్తాం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు, జనానికంటే పిచ్చి కీదు అనుకోవచ్చు. చేయి నా అమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు రా యదవ అన్నారు, యదవ యదవ ఏం చేస్తున్నావు మారావా, ఉత్తర కుమారా నువ్విగా బండి స్టార్ట్ చేసినప్పుడు అట్లా పెట్టాలి, అట్లనే పెట్టి బండి స్టార్ట్ చేసిందా. దాని పెద్ద పైప్ పెట్టి దాన్ని ఇంకా చిన్న వేసి నోట పెట్టుకుంటా చచ్చిపోతా, అప్పుడు నిమ్మలాగా ఉంటుంది అంటే అన్నాడు. గాని ఆ ఊహ ఎంత బాగుందో, సన్ని చాలా మంచోడు అని అనుకుంటారు అందరు, అని కాదు. ఎందుకు మేస్టారు మాటమేటిక్ అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు సన్ని ఎట్లా అంటే అట్లా అనమాట. తు సంజా నే, తు సంజా నీ
ఫిట్ అయిపోయింది, మొత్తం ఎయిర్ ఫిట్ అది. దీని సౌండ్ కూడా ఎట్లా చెక్ చేద్దాం ఒకసారి. నాకు తెలిసి సౌండ్ అయితే పెరుగుతుంది కొంచెం. ఓ నాయనా పట్టాపారం వినిపించిందా మీకు? ముఖంలో వెలుగు అనిపిస్తుంది అన్న. అరే లైట్ రా, ముఖంలో వెలుగు అనిపిస్తుందేమో అనుకున్నా, కానీ లైట్ వెలుగు. ఓ 24 బేజ్ బేజ్ అయ్యా దొరికినారా? సౌండ్ అయితే చాలా ఇంక్రీజ్ అయింది, పవర్ కూడా పవర్ కోసం ఏం కావాలో తెలుసు కదా. వీలు కావాలి, వీలు పవర్ అయితే సౌండ్ అయితే ఇంక్రీజ్ అయింది, పవర్ ఇంక్రీజ్ అయ్యింది. ట్రాఫిక్ ఉంది కాబట్టి అర్థమైతే లేదు. సో మనము ప్రాక్టీస్కి అయితే పోదాము ఒకసారి నైట్, ఇవాళ రైట్ పోయి చూస్తా, కాకపోతే ఖాళీ ఫ్లైట్ అయింది అదే అర్థమైతే. ఇంకా చెప్పులు వేసుకుంటేనే మండుతున్నాయి. ఇక షూ వేసే షూ అయితే వేసుకోలేము, కానీ తిరిగి షూ వేసుకొని అదే వేసుకొని అమ్మాయి నేను కష్టపడరావాలి. అయిపోయినట్లు ప్రాక్టీస్ పోయి పవర్ అయితే చూద్దాం. ఎక్కడైతే అర్థమైతే పవర్ ఎందుకంటే ఇలా కొంచెం అనుకో కంట్రోల్ కాదు పండుగ. చూద్దాం ఎట్లుంటో, చూసా చెప్తాం నెక్స్ట్ వీడియోలో.